హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. వీడి పేరు పవనిజం అని పిలుస్తుంటాను నేను, సురేష్ శ్రీదేవి వాళ్ళ కొడుకు. యాక్చువల్లీ వాడు అలిగి నుంచో ఉన్నాడు అట్లా. ఎందుకు అలిగాడంటే వాళ్ళ మమ్మీ పొద్దున్నే లేపేసిందంట వాడిని. ఎందుకు లేపేసిందంటే ఊరికి వెళ్ళాలరా అని చెప్పేసి 4:30కి లేపేసిందంట. వాడు అలుగున్నాడు, అయిపోయింది ఫోటో ఫ్రేమ్. వాడు ఫోటో ఫ్రేమ్ వాడు నగీన ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ లో వాడు దూరిపోయినాడు. అక్క స్ట్రైట్ రే 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 భారత్ భారతీయుడా? భలే ఉండవు, ఎట్లా సేపు ఉండవా? ఇంకా వాడు నచ్చని పని ఏదైనా జరిగితే అట్లా అలిగి అలానే ఉండిపోతాడంట. ఎవరితో మాట్లాడు, అక్కడ ఉండి కదలడు, అసలు ఇంకా అంతే అనమాట. వాళ్ళ డాడీ రావాలి, తర్వాత వాడు ఏమైనా కదులుతాడేమో చూడాలి. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచిన వెంటనే పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే వాడితే అనమాట, వాడి గురించే అంతా. పడుకుంటా ఉంది ఇంకా నైట్ టైం అంటే నేను బయట పడుకున్నారేమో సుదర్శన్ కుమార్ వీళ్ళందరూ అనుకున్నాను. కాదంట, సునీల్ వాళ్ళ రూమ్ లో పడుకున్నాను. ఇంకా శిరీష అమ్మతో పడుకుందిగా, ఇంకా అందుకే సునీల్ రూమ్ లో, సునీల్ ఒక్కడే కాబట్టి. ఇంకా సుదర్శన్, సురేష్, ఇంకా కుమార్ వీళ్ళందరూ కలిసి పైన పడుకున్నారు మిడిల్ రూమ్ లో. నైట్ అంతా నిద్ర ఉండదు, నిద్ర పోయి ఉండడు. ఇంకా సుదర్శన్ మళ్ళీ వచ్చి ఇంకా ఆంటీ ప్లేస్లో ఆక్యుపై చేసుకోనున్నాడు. హ్యాపీకి ఏమంటే నైట్ అంతా ఏం లేపలేదు, కొంచెం హెల్త్ బాగానే ఉంది, సెట్ అయింది అనిపించింది. అంటే మోషన్ కనేసి వామిటింగ్ అన్నట్టుగా ఏం లేపలేదు, మంచిగానే పడుకోనుంది. ఫంక్షన్ రోజు ఏమైనా ఎక్కువ అయిపోతుందేమో అనేసి కొంచెం టెన్షన్గా ఉండింది. వారికి 1-2 times వారికి స్టమక్ పెయిన్ వచ్చింది ఫంక్షన్ రోజు కూడా, కానీ పాపం ఎట్లో తట్టుకుంది. ఇంకా ఇక్కడ మా ఆంటీ ఇంకా మున్రాజ్ ఆంటీ ఇద్దరు కలిసి వంటలు చేస్తున్నారు. అది వంటలు అన్నడం కంటే మోడిఫికేషన్స్ అనమాట. నైట్ అన్నం మిగిలి ఉంటుంది, దాన్ని ఏదో చేస్తున్నారు. పచ్చడి చేసి మళ్ళీ అన్నం ఏదో చేస్తున్నారు. అంటే నైట్ అన్నం సరిపోలేదు అనేసి చాలా చేసేస్తున్నారు, సో చాలా మిగిలింది, మళ్ళీ దాన్ని ఏదో చేస్తున్నారు. ఏ రూబీ మిల్కి ఒకే కలర్లో ఉన్నారు వాళ్ళ డ్రెస్సులు. మీరు ఒక వరకే వచ్చారు. అయ్యి పవనిజం, నువ్వు ఇటు రావాలి పవనిజం. మమ్మీ ఇక్కడ ఉంది. ఆంటీ వచ్చారు. వీళ్ళందరిని ఏమంటే, సుదర్శన్ ఆ రోజు ఆఫీస్ ఉందిరా, నా ఆఫీస్ టైంకి ముందు మీ అందరిని తీసుకెళ్ళి సూపర్ మార్కెట్ తీసుకెళ్తాను, ఏం కావాలో అది కొనుక్కోండి అని చెప్పేసి అంత ఓపిక్గా అందరిని తీసుకెళ్లారు. అందరిని తీసుకెళ్ళేసరికి 4 members లోపలికి వచ్చేసరికి డౌట్ వచ్చింది, మిగతా వాళ్ళు ఎక్కడబ్బా అనేది చూడడానికి బయటికి వచ్చేసరికి ఇంకా ఇంట్లో పెట్టారు కదా ఈ షామియానా అంతా తీసేస్తున్నారు. చెప్పి చూడు మోహన్, వాడు దాంకొని ఎలా తింటున్నాడు. తిన్నాడు, చూపించాడు, తింటున్నాడు. రిత్వికా ఏది ఏమి ఇక్కడ ఇక్కడ అమ్మ అక్కడ చూపించు. నా ఫేవరెట్ ఏం వద్దులే, మీరు తినండి. ఏ ఫిజు, ఫిజు ఫోన్ తెచ్చుకున్నావు? ఏ ల్యాప్టాప్ ఉంది రే. పెద్దవాళ్ళ చేతుల్లో ఏం లేవే. క్యాడ్బరీ చాక్లెట్స్ వీళ్ళు చిన్నోడు అక్క వెళ్ళి లోపలికి వెళ్ళాడు. మా కోసం ఏం వద్దులేరా, వాడు చూడరు, వాడు ఉన్నాడు అక్కడ. పెద్దవాడు బాబా నువ్వేం తెచ్చుకున్నావు, మాకేం తెచ్చావు. నేను ఇంకా అలా అడిగేసరికి మా సుదర్శన్ ఇది తీసిచ్చాడు. ఇదేంటబ్బా అని చూస్తే టాబ్లెట్స్ అనమాట, నాకు పెయిన్ కిల్లర్ తెచ్చాడు. ఈవినింగ్ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటే లెగ్స్ పెయిన్, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇంకా డోలో వేసుకున్నాను, అయినా తగ్గలేదు పొద్దున్న లేసరికి. ఇంకా సుదర్శన్ ఎట్లా వెళ్తున్నా టౌన్కి అన్నట్టుగా నేను అపోలోలో మెడిసిన్ తెమ్మన్నాను, అది తెచ్చాడు. పిన్ని చూడ, ఒక పిన్ని తాగేస్తా ఉంది.
ఇంకా టీ కప్స్ పెట్టుకొని అందరం రెడీగా ఉన్నాం, చీర్స్ కొట్టుకుందాము అనేసి మోహన్ నా కోసమే వెయిట్ చేసాం అంతసేపు. అంతసేపు వెయిట్ చేస్తే మోహన వచ్చింది, తెలుసు చీర్స్ కొడతాము అందరు కలిసి అనేసి, అయినా తాగేస్తా ఉంది. ఏమైనా అడిగామంటే చల్లగైపోతుంది అక్క, మళ్ళీ తాగలేనక్క అనేసి అంటుంది అనమాట. మోహన్ అలాగా మనం కూడా ఎవరిని ఏం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ మనకి ఇష్టమైన చేసుకుంటూ పోయామంటే మనకంటే హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు అనమాట. కానీ అలా ఉండలేను బా. ఏం సెటప్ అబ్బా నీది, కుక్క పక్కన పప్పి అటు సైడ్ మాస్ తాత. ఆ సుదర్శన్ ఎంత డిస్టర్బెన్స్ అయినా కానీ సుదర్శన్ వర్క్ చేసుకుంటాడు, నాకు అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఒరే జరుగురా, బాబా నువ్వు అంటే దాన్ని పెట్టుకో. మోహన్ సుదర్శన్ అంతే మోహన్ గలీజు. గారు చూసారా గుండు కొట్టేసిన తర్వాత ఎంత గుడ్ బాయ్గా అయిపోతా ఉన్నాడు. సుదర్శన్ కోసం టేబుల్ తెచ్చిస్తున్నాడు, అంతా ఆలోచిస్తున్నాడు అసలు. ఇంకా ఇక్కడ మా ఫిజ్ గార్డ్కి కొన్ని గోల్డ్ సిల్వర్ గిఫ్ట్స్ వచ్చాయి, సో అవన్నీ చూద్దాం ఏమేమి వచ్చాయి అనేసి అందరం కూర్చున్నాము. అలాగే వీడియో తీసుకొని మీతో షేర్ చేస్తున్నాను. బొక్క బొక్క అబ్బు అక్క అబ్బు అక్క అబ్బోడు ఇచ్చాడు లండన్ నుంచి జనాలకు. నల్లగా ఉంది రా, బాగుందా అబ్బు అక్క ఇచ్చాడు. వైర్ లాగట్లేదు అంతే చూపించాను. ఇంకా ఈ చైన్ వచ్చేసి జనార్దన్ అంకల్ వాళ్ళు ఇచ్చారు, అంటే మేనమామ సాంగ్యం పెట్టారు కదా, సో అలా మా అబ్బోడు తెచ్చి ఇచ్చారంట మోహనాకి. సో ఇది వచ్చేసి జనార్దన్ అంకుల్ వల్ల చైన్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మోహన వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టింది, ఇంత ముందే తెచ్చున్నారు పాపం. ఇంత ముందే మేము ఒకరోజు అనుకున్నాము గుండు ఫంక్షన్ అనేసి, అప్పుడే చైన్ బ్రేస్లెట్ తెచ్చారు. ఇంకా ఇప్పుడు వచ్చేటప్పుడు ఎక్స్ట్రాగా ఏమంటే ఇదిగో ఈ పోగులు, ఇంకా డాలర్ తెచ్చారనమాట చైన్కి. ఇంకా పోగులు ఏమంటే మనం మన సైడ్ కుట్టించుకోమంట, నార్మల్గా అయితే కుట్టించుకోవచ్చు పిల్లలకి అబ్బాయికి. ఓపెన్ చేసి
స్వామి పిల్ల పెట్టాలి అక్కడి దూరాలేసుకుంటాడులే బాగా ఇది మనీ లాస్ చిన్నవాడికే చూపిస్తున్నాను చూసాను చూడండి కొంతసేపు ఏమైంది మధ్యలో ఏం లావాలి సరిపోతుంది బిట్టు జరుక్కు లైటింగ్ రావడం చెకబిన్ జరుక్కు లైటింగ్ రావట్లేదు మా పాప విరుదియాలు పిన్ని లేదా కింద బాగున్నావు రూబీ అక్క వేరే లక్ష్మి అత్తంలో ఉండు లాస్ట్ నాట్ లీస్ట్ ఏది లాస్ట్
మనదే రూబి అడ్డం జరుగురా శక ఉండగ వెళ్ళిపోని సుదర్శన్ అవండి ఇద్దరు వస్తారు పోతారా ఇద్దరు ఒకటే స్పెషల్ గా కప్ కేక్ ఇచ్చాం వస్తున్నాను అండ్లు రిత్విక్ ఇంకెవరా ఇంకా కొందరు మనీ ఇస్తారు కదా సో అలా కొందరు మనీ కూడా ఇచ్చారు ఇంకా అదే అనమాట ఇక్కడ ఎవరెవరు ఇచ్చారు ఏంటి అని నేమ్స్ చూసుకుంటూ అంత లెక్క పెట్టుకుంటున్నాము ఇంకా అంతా కౌంట్ చేస్తే 10,000 వచ్చింది ఇంకా జస్ట్ అని చూసుకుందాము అనేసి కూర్చున్నాము గిఫ్ట్స్ అన్ని ఇంతలో మా అత్తయ్య బయటకు వెళ్ళారు సో ఆంటీ వచ్చేలోపా చూసుకునేసి మళ్ళీ ఆంటీకి చెప్పచ్చు మనం ఎవరు ఏమి ఇచ్చారని చూపించచ్చులే అన్నట్టుగా మేము జస్ట్ వీడియో కంటిన్యూ చేసుకున్నాము ఇంతలో ఆంటీ వచ్చేసారు సో ఇంకా మళ్ళీ ఆంటీకి ఇంత వచ్చింది మనీ దాని తర్వాత ఎవరెవరు ఏమేమి ఇచ్చారు సో అవన్నీ చెప్తా ఉన్నాం ఇక్కడ ఏమంటే ఆంటీ ఎప్పుడు ఎవరెవరు ఏమి ఇచ్చారు రాసి పెట్టుకోండి అమ్మా ఎంత ఇచ్చారు రాసి పెట్టుకో మళ్ళీ వాళ్ళకి మనం ఇవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇద్దాము అనేసి అంటుంటారు నాకు అదొక్కటే అర్థం కాదు అదేంటబ్బా ఆంటీ ఎప్పుడు ఇలా అంటా ఉంటారు వాళ్ళు ఇస్తేనే మనం ఇస్తామా ఒకవేళ వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్తే దానికంటే మంచిదే కదా ఇస్తాము అనిపిస్తుంది ఇంకా ఈ చైన్ వచ్చి సూర్య అన్న వాళ్ళు ఇచ్చారు సుదర్శన్ ఫ్రెండ్ చూపిస్తాం అనుకో సూర్య అన్న అనేసి వాళ్ళు ఇచ్చారు ఇంకా ఈ చైన్ వచ్చేసి జనార్దన్ అంకుల్ వాళ్ళు ఇచ్చారు ఇంకా ఇది వచ్చేసి మోహన వాళ్ళ మమ్మీ వాళ్ళు తెచ్చారు ఇంకా నా ఫ్రెండ్ ఏమంటే కడియం తెచ్చిచ్చింది సిల్వర్లో చాలా బాగుండింది అది రూబిక్ కూడా అంటే రూబిక్ టైట్గా ఉంది ఫిజ్ గార్డ్కి లూజ్ అవుతుంది అన్నమాట అలాంటిది నేను అది కూడా వీడియో తీసుకున్నానేమో అనుకున్నాను యాక్చువల్లీ వీడియో ఇక్కడ నేను తీయలేదు టెడ్డీ తీసింది కాబట్టి నాకు అది తెలియలేదు అనమాట నేను తీసుంటే అన్ని క్లియర్గా తీసుంటాను టెడ్డీ అని తీసుంటుందిలే అనుకున్నాను ఇంకా ఈ రింగ్ వచ్చేసి శిరీష వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు తెచ్చిచ్చారు నేను ఆల్రెడీ చూపించాను ఈ రింగ్ మీకు సాంగ్యం వ్లాగ్లోనే చూపించాను ఇంకా ఈ గోల్డ్ చైన్ వచ్చేసి తెలిసిన ఒక వెంకటయ్య అని అనేసి అన్నిచ్చాడు ఇంకా మమ్మీ వాళ్ళు తెచ్చిన రింగ్ అనమాట ఇది కూడా ఓపెన్ చేసి చూపించానేమో అనుకున్నాను ఇంకోటి ఏమంటే ఇది పెద్ద మొల్తాడు ఒకటి వచ్చింది మా ఆఫీస్ గాడికి ఇవన్నీ మా ఆఫీస్ గాడి గుండు ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్స్ అనమాట కొన్ని గోల్డ్ గిఫ్ట్స్ ఇంకా కొన్ని సిల్వర్ గిఫ్ట్స్ ఇవన్నీ నువ్వు చెప్పకుండా మోనా నువ్వు ఏడిపిస్తావు ఒరే ఒరే చాక్లెట్ కాదురా ఒకసారి రే చూడు సరేరా వాడు బిట్టు ఏది బిట్టును పిలు బిట్టు లక్ష్మి చెప్పి ఏం చెప్తున్నాడు మీరు నేను చెప్పేది అదే కొత్తది కొనిస్తుంది అంటే మోహన కొత్తది కొనిస్తాను అని ఇలా ఇచ్చే పని అయితే ఇస్తాను అని చెప్పాలా ఈయనప్పుడు ఎందుకు నేను ఇస్తాను అన్నారు చెప్పేసిన పాటు ఇచ్చేస్తారు లక్ష్మికి అది ఏదైనా ఇవ్వమంటా ఉందేమో అనుకున్నా నేను ఇప్పటి కూడా తినేటివే అంటే స్వీట్ స్వీట్ ఆకు ఒక్క రెండు అరటి పండు ఒక యాపిల్ పడుతుంది ఇంట్లో అరటి పండ్లు అరటి పండ్లు కూడా మేము అంత చీప్ గా ఒక స్వీట్లు రెండు అరటి పండ్లు ఇవ్వము ఘనంగానే ఇస్తాము అది ఆడపడిచైనా ఎవరు అయినా గాని మోహన్ నాకు సలహా ఇచ్చింది
ఇప్పుడు దానికి ఎందుకు పోయి తెచ్చుకోండి, ఆంటీ చెప్పాలనగా ఇద్దరు చూస్తున్నావు, చెప్పారు తెచ్చుకోమని, ఇంకేందుకు ఇలా చూస్తున్నావు, కావాలని మమ్మల్ని చూస్తున్నావు, ఎందుకు అలా చూస్తున్నావు, ఇంకా తెచ్చుకుందాం. తెచ్చుకోమంటే నేను చెప్తున్నా, నువ్వు బిండి బిండి ఇచ్చేంత వరకు అంతే. అది చూడండి ఆంటీ, తీసుకొని ఒట్టి కవర్ ఇచ్చినారు అసలుకి, మీరు తీసుకొని నాకు ఒట్టి కవర్ ఎందుకు? అది శిరీష ఆల్రెడీ ఇచ్చేసింది ఆంటీ, మనం పెట్టుకోవడం అంత తీసుకెళ్ళలేదా లక్ష్మి తప్పు. శిరీష అప్పుడు ఖాళీ బిందు ఇచ్చావా? ఖాళీ బిందు తేలేదు ఆంటీ, అన్ని పెట్టుకునే వచ్చింది, లక్ష్మి తీసుకెళ్ళలేదు. అయినా శిరీష బిందుతో ఇప్పుడు ఎందుకు ఆ రోజు బిందు గురించి నీకు వచ్చింది పెట్టకూడదు, మిమ్మల్ని అడిగింది కాబట్టి మీరు తీసిండి, లేదంటే గమనండి, దానికై ఎత్తుకొచ్చి దీంట్లో పెట్టద్దు. దేంట్లో అది ఆయాలు చూడు అక్కడ రెడీగా ఉన్నాయి. ఫిజ్ గారికి గోల్డ్ సిల్వర్ కాకుండా డ్రెస్సులు కూడా గిఫ్ట్ వచ్చాయన్నమాట, అవి కూడా చూసుకుంటున్నాం. ఇంతకీ మీకు మా గొడవ అంతా అర్థమైందో లేదో తెలియదు, ఇక్కడ కొంచెం చెప్తాను. నాకు చెప్పేంత అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమవుతుందో లేదో, నాకు వచ్చినదా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. ఇప్పుడు మన ఇంటికి పెయింట్ చేసేటప్పుడు గిన్నెలు ఆ బిందెలు అన్నీ బయట వేసి అవన్నీ కడిగి మళ్ళీ లోపల పెట్టారు. ఆ కడిగి లోపల పెట్టేటప్పుడు ఏమంటే శిరీష ఒక బిందు తెచ్చిందంట లక్ష్మి కోసం అనేసి. లక్ష్మి అంటే పెళ్ళికి, శిరీష పెళ్ళికి లక్ష్మి ఆడపడుచుకి ఇస్తారు కదా బిందె బిందెలు అని స్వీట్స్ పెట్టి, సో అలా ఇచ్చారంట. లక్ష్మి శిరీష వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చుకుంది. ఆ బిందె ఏమంటే లక్ష్మి ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందంట. సో కడగడానికి వేసేటప్పుడు ఆ బిందె కూడా వేస్తున్నారు. ఈ అప్పుడు శిరీష అడిగిందంట, ఈ బిందె లక్ష్మి తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళలేదేంటి అత్త అంటే మీరు ఇవ్వలేదేమో అనేసి చెప్పిందంట ఆంటీ. సో ఆ బింద గురించి ఇక్కడ టాపిక్ వచ్చింది. అప్పుడు లక్ష్మి నువ్వు ఆ బింద తీసుకెళ్లేదంట అంటే అలా అలా మాట్లాడుకుంటూ ఇంకా మోహన్ కూడా మోహన్ గురించి వచ్చింది. అక్క మోహన్ అక్క నువ్వు నాకు ఒక బింద కొన్ని ఇచ్చాక అది అప్పుడు తీసుకెళ్తాను అని చెప్పి స్టార్ట్ చేసింది. ఏమంటే మోహన్ ఆ పెళ్ళికి బింద ఏమి తేలేదంట, లక్ష్మికి ఇవ్వలేదంట, అందుకనేసి ఇప్పుడు శిరీష బింద పక్కన పెట్టేసి మోహన్ అక్క మోహన్ అని అడుగుతాను అనమాట. మోహన్ అక్క నువ్వు నాకు ఒక బింద తెచ్చి నేను తీసుకెళ్తాను అనేసి. లక్ష్మికి మోహన కూడా వదిననే పిలవాలి, కాకపోతే మోహన చిన్నప్పటి నుండి ఇక్కడే పెరుగుతూ ఇట్లానే ఉండేసరికి లక్ష్మి చిన్నప్పటి నుండి మోహనక్క అనడం అలవాటైపోయి అట్లా పెళ్ళైన తర్వాత కూడా మోహనక్కే అనేసి అంటా ఉంటుంది. ఇప్పుడు బిందు దగ్గరకు వచ్చామంటే మోహన బిందు ఇవ్వదంట లక్ష్మికి. నువ్వు ఎక్కడ ఒక దగ్గర ఉండి ఎక్కడ ఏం వీడియో తీసుకుని బయటకి వెళ్తాను. అయిపోయింది చూపించేసుకున్నాం కదా, చూపించేసుకో.
ఇంకా సుభద్ర వాళ్ళు, మోహన సుభద్ర వెళ్ళి ఇద్దరు వెళ్ళి తెచ్చుకున్నారు కదా చీర. సో అది అప్పటికి లక్ష్మి రాలేదు, శ్రీదేవి రాలేదు. సో వాళ్ళిద్దరు కూడా శారీ ఇంకా చూపిద్దామనేసి సాంగ్యంలో పెట్టిన శారీ అనమాట ఇది. సో అదనమాట మా ఫిజ్గాడికి వచ్చిన గిఫ్ట్స్. లాస్ట్ బ్లాగ్లో నేను ఆల్రెడీ నేను వీడియో షూట్ చేశాను ఒక ఐడియాతో మీకు చూపించాలి అనేది, కానీ మీరందరూ అడుగుతారనేసి అనుకోలేదు. లాస్ట్ 2 బ్లాగ్స్లో ఏమంటే కొందరు అడిగారు గోల్డ్ గిఫ్ట్స్ అన్నీ చూపించండి ఫిజ్గాడికి వచ్చినవి అనేసి. అదే నేను కరెక్ట్గా వీడియో తీసుకొని పెట్టుకోవన్నాను, అలాగే వీళ్ళు కూడా అడుగుతున్నారే అనిపించింది నాకు. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.